పార్టీ నుంచి ఎవరో తీయడం కాదని మెజార్టీగా ఉన్న రాష్ట్ర కమిటీ అంతా చంద్రన్న వర్గంతో విడిపోయి పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి యేసు అన్నారు. శుక్రవారం జగ్గంపేట మండలం రామవరం భగత్ సింగ్ నగర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మరుకుర్తి యేసు మాట్లాడుతూ తనను పార్టీ నుంచి ఎన్నిసార్లు బహిష్కరిస్తారని, తానెప్పుడో పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని వేరుగా సిపిఐ న్యూ డెమోక్రసీ తూర్పు గోదావరి జిల్లా కమిటీ నియమించుకోగా తనను జిల్లా సెక్రటరీగా ఎన్నుకున్నారన్నారు. చేహత్నే కాదు, ఆఫీసులో ఉన్న అతను పెట్టి పేడ కుర్రలతో పీడిఎస్ పిల్లలతో బయటకు గిరగేయించేసినారు. మరి వాళ్ళు ఈయన చిక్కు లేకుండా ఏది కిలోమీకి వచ్చి మా మీద గురించి మాట్లాడతాడు. అయితే మేము ఆయన ఆవేళ సీకర్ల తరపునే మేము మాట్లాడాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న ఎత్తిని ఇవాళ మీరు సడన్గా ఇలా చేస్తాం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వాదించాం. ఇవాళ వాళ్ళకు కూడా అక్కడ ఏతికి మీద ఉన్న నాయకులకు కూడా తెలుసు, సీకర్ల మట్టి మాఫీ అన్నాడు. మట్టి మాఫీ ఏదైనా కూడా అక్కడ ఉన్న ఎత్తులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుండెలు మించి వేసుకుని చెప్పాలా అవునా కాదనేది. అందుకని ఈ కార్యక్రమంలో మనంతా ఇగో మా జనాలతో ఉన్నారు, జనాలతోనే మేము మాట్లాడతాం, జనాలతోనే వస్తాం, కార్మికులతోనే వస్తాం, ఖర్చులతో వస్తాం, రైతులతో వస్తాం, రైతు కూలీలతో వస్తాం. రండి ఈసారి మాకు హక్కు ఉంది ఆఫీసులో అని చెప్పేసి చెప్తాం. మీరే చెప్తారు ఆఫీస్కి ఎందుకు రావట్లేదు వేసు, తప్పు చేశాడు. తప్పు ఏంటి? ఆఫీసులో ఏదైనా ఆఫీసులో అమ్ముకున్నావా, లేకపోతే ఆఫీసులో ఏదైనా ధనాలు పెట్టిపోయామా, ఏం పట్టిపోయామని వస్తలేదు? మీకు మాకు మేము పచ్చాంగా వెళ్ళిపోయాం, మీరు పచ్చాంగా ఉంటున్నారు, మీరు ఆఫీస్ కాడికి మేము ఎందుకు రావాలని ఆలోచనతో రావట్లేదు. చేయలేదు కావాలని వీళ్ళు కుట్రలో కుతంత్రాలు. ఎందుకంటే ఇవాళ ఈ నాయకత్వం వెనకాలే జనం ఉన్నారు కనుక ఆ జనాలు ఏదో రకంగా మబ్బు పెట్టి తప్పుడు ప్రసారాలు చేసి ఇగో ఏ సిద్ధినేసాడు అద్దినేసాడు చూపించండి, ఇంక్వైరీ వేయండి, ఎవరొద్దు అన్నాడు ఆఫీసులో పెట్టండి, అందరినీ తీసిరండి. మా నాయకత్వం వస్తుంది, మీ నాయకత్వం కూర్చుంది, ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఒప్పులు చేశారు. బెదిరింపులు, మళ్ళీ బెదిరింపులు ఏంటి? మా పార్టీకి వ్యతిరేకంగా చేస్తే చర్య తీసుకుంటాం. ఏం చేస్తారు? నా దగ్గర బ్రహ్మం చంపినాడు చంపేస్తారా మమ్మల్ని? అంటే మీరు ఇంకా ఈ రకంగా బెదిరింతే ఎవరు ఇక్కడ ఉండరు, ఉండకూడదు, ఉండేవరు అంతేనా? ఇది కాదు కరెక్ట్. చనిపోయాడు, చంపారు, అయ్యింది, దాన్ని పరిష్కరించుకుని జాగ్రత్తగా ఎవడి పని ఆడు చేసుకోవాలి. అంతేగాని బెదిరింతమేంటి? మాకు వ్యతిరేకంగా, వ్యతిరేకంగా అంటే అనేక రకాలు మీరు మాడతారు, మేము మాడతాం, మా పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోవాలి. ఆ ఏమీ తెలియకుండా ఏమన్నా చేసేస్తాం, ఏం చేసేస్తారు, ఎవరిని ఏం చేసేయగలరు? వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండేది మనకు ఉంటుంది. ఇది నా వాయిన్స్. నా పేరు ఎం చేసు, నేను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత రైత కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అలాగే రేపు 9వ తారీఖున మన జగ్గంపేటలో ఐఎఫ్పియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుగుతున్నాయి. ఆ జనరల్ కౌన్సిల్ జరగకుండా చేయడానికి ఈ ఎత్తులన్నీ వేస్తున్నారు తప్ప మా మీద ఏ రకమైన ఆరోపణలు కానీ వాళ్ళు ఎత్తిన దాంట్లో ఏది కూడా వాస్తవం లేదని చెప్పేసి నేను ఖండిస్తాను. మరి ఈరోజు మరుకుర్తి యేసు గారి కోసం చెప్పాలంటే ఈవేళ ఇక్కడ కాలనీలో నాతో సహా చాలామందికి ఇల్లు లేని వాళ్ళకి ఇక్కడ పార్టీ పరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది యేసన్న. యేసన్న ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇక్కడ అందరికీ కూడా గూడు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నాయకుడు ఈయన యేసు గారు. వాళ్ళకే వాళ్ళకే పార్టీ విభేదాలు ఏదో ఉండొచ్చు, ఏవో మనస్పర్ధలు రావచ్చు, కానీ బురద జల్లుకోవడం కరెక్ట్ కాదు. ఏదనంటూ ఇప్పుడు యేసు గారు శవాలు విసిరారు కాబట్టి అదే ఆఫీసులో మీరు యేసు గారు మనం అందరం కూడా కూర్చొని వాస్తవాలు ఏంటన్నది మాట్లాడుకొని అక్కడితో ఇలాంటి విమర్శలు పక్కన పెట్టి ఎవరు మార్గాన వాళ్ళు ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం మీరు పోరాటం చేసే పార్టీలు కాబట్టి ఇవి అక్కడి నుంచి ఆ విధంగా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరి ఇటువంటి విమర్శలు కరెక్ట్ కాదు. మీరు ఏదైతే ఆశయాలతో ఉన్నారో ఆశయాలను పక్కన పెట్టి మీలో మీరు విమర్శించుకొని అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇంకోటి కాదని నా ఉద్దేశం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇటువంటి అన్ని పక్కన పెట్టి ఏమైనా ఉంటే మాట్లాడుకొని ఈ ప్రజల పక్షాన మీరు పోరాడవలసిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. భగత్ సింగ్ నగర్ 2003లో స్థాపించబడింది కాబట్టి 2004లోంచి నేను ఇక్కడ ఉన్నాను. దగ్గర దగ్గర అప్పటి నుంచి కూడా పార్టీ పనులు కానీ వీడు భగత్ సింగ్ నగర్ పనులు కానీ అన్నీ చేసుకుని ఉండి వచ్చాం. ఏంటంటే మేము నాయకులము, మేము అది మేము ఎలాగ జనాల గురించి ఎలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అని చెప్పుకుంటానే తిరిగారు. కానీ ఇప్పటికి వచ్చి ఎంత సేవ చేసినా సరే కనీసం మనల్ని ఒక మెట్టు కూడా పైకి ఎక్కనివ్వకుండా తొక్కేశారు.
అయితే ఇదంతా కూడా ఏంటంటే మనకంట ఇంకొకటి ఎవడైనా వచ్చాడంటే మనల్ని మించిపోయి ఎదరికి వెళ్తారన్న స్వభావం ఎక్కువైపోయింది పార్టీలో. అలాంటి స్వభావం ఎక్కువైపోయి జనాలు ఎవరిని కూడా నాయకులు తయారు చేయలేదు. తయారు చేయకుండా ఈ రోజున ఎలా వదిలేసి ఏదన్నా సమస్య వచ్చిందంటే ఒక భగత్ సింగ్ నగర్ సమస్యనే మనం అక్కడ పెట్టాం పార్టీలో. పెడితే మొత్తం 70 మంది దాకా సంతకాలు చేసి పెడితే దాని గురించి ఈ రోజుకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికొచ్చి కూడా దాని గురించి అతీగతి లేకుండా వదిలేశారు. ఆ ఒక్క సమస్య గురించి మన యేసు గారు కానీ మన బాలరాజు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి దీన్ని ఎందుకు చేయలేదని అడగడం కూడా ఒక రకంగా తప్పు అయిపోయింది వాళ్ళకి. అంటే ఏం అడగకూడదు, అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నడాలి తప్ప ఈ రెండే విషయాలు ఏమి అడగకూడదు. వాళ్ళని అడిగితే ఇలాగ బహిష్కరించేసాం లేదంటే ఏమో వాళ్ళ పొమ్మన్నాం మేమేమో పార్టీలో ఉంచుకుంటలేదు అని అనడం కరెక్టా లేదని ఇలాగుంటే ప్రజల సమస్యలు తీర్చేటట్టు ఉండాలా? ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజుని యేసు గారు అలా చేసేసారు అంటే ఎన్నాళ్ళు తెల్లలేదు వాళ్ళకి. ఇన్ని సంవత్సరాలు పెట్టి 96 కాడి నుంచి ఉన్న నాయకుడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెల్లలేదు. అప్పటికొచ్చి ఈ రోజుని ఎందుకు పెట్టాలి అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే శత్రువులు అయిపోతారనమాట. లేదని ఇలాగుంటే ఇది ఎలాగున్నా సరే ఏం మాట్లాడరన్నమాట, అది కరెక్ట్ కాదు. అందుచేత ఏమందంటే ఏమన్నా విమర్శలు ఏమన్నా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుని ఏంటి మీ తప్పు చేసే విధి లేదంటే నువ్వు తప్పు చేసే విధిని చెప్పుకునే విధానం ఉండాలి తప్ప పేపర్లకు ఇచ్చి టీవీలకు ఇచ్చి ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా అసందర్భం. ఎందుకంటే దాని అందు పార్టీ అంటే ప్రజలకి కొద్దిగా నమ్మకం తగ్గి మనం అక్కడికి వెళ్ళి మనం ఏమన్నా పొరపాటు చేస్తున్నా భావన తీసుకొస్తున్నారు. ఆ భావన తీసుకురాకుండా ఏంటి పార్టీలన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని జనాలకు ఉపయోగపడతా ఏంటి నాయకుల్ని విమర్శలు లేకుండా డైరెక్ట్గా ఏమన్నా ఉంటే ముఖాముఖి మాట్లాడుకొని ఏమన్నా తేల్చుకోవాలి తప్ప ఈ విమర్శలు అనేవి పనికిరావని నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు.